ఓం శాంతి ఇవాళ్టి తారీఖు పదకొండు జూన్ రెండు వేల ఇరవై ఒకటి వరదాత తండ్రి మనకి వాళ్ళు ఇచ్చినటువంటి వరదానం ప్రతి సంకల్పము సమయము శబ్దము మరియు కర్మల ద్వారా ఈశ్వరీయ సేవ చేసే సంపూర్ణ వఫాదార్ అంటే నమ్మకస్తులు భవ కేవలం కర్మ ద్వారానే కాకుండా బాబా ఇంకా ఇవాళ ఏం చెప్పారు ప్రతి సంకల్పము సమయము శబ్దము మరియు కర్మ ధ్వని ద్వారా కూడా మనం సేవ చేయాలట బాబా చెప్తున్నారు చూడండి వాళ్ళ ధ్వని ద్వారా కూడా మీరు సేవ చేయాలి సో దానికి బాబా ఇవాళ ఇస్తున్నటువంటి వివరణ ఎవరైతే ప్రతి వస్తువును పూర్తిగా సంభాలిస్తారో వారిని సంపూర్ణ నమ్మకస్తులని అంటారు మామూలుగా ఇంట్లో కూడా ఏదైనా ఇంపార్టెంట్ విషయం ఉందనుకోండి లేదు ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఉందనుకోండి అది ఎవరికి పడితే వారికి ఇవ్వరు ఎవరైతే దీన్ని కరెక్ట్ గా సంభాలన చేయగలరు అనే నమ్మకం ఉంటుందో వారికే ఇస్తారు సో ఎవరైతే ప్రతి వస్తువును పూర్తిగా సంభాలిస్తారో వారిని సంపూర్ణ నమ్మకస్తులని అంటారు వారు ఏ వస్తువును వ్యర్థంగా పోనివ్వరు జన్మ తీసుకున్నప్పటి నుండి సంకల్పము సమయము కర్మ అన్ని ఈశ్వరీయ సేవార్థమే ఉంటాయి బాబాను తెలుసుకున్నారు బాబా నా వారు నేను బాబా వాడిని అని ఎప్పటి నుంచి అయితే మనం మనస్ఫూర్తిగా మనం వాగ్దానం చేస్తామో అప్పటి నుంచి అంట వారు సంకల్పము సమయము కర్మ అన్నీ కూడా ఈశ్వరీయ సేవార్థమే వాడతారు ఈశ్వరీయ సేవకు బదులు వేరే ఎక్కడికైనా సంకల్పము లేక సమయము వెళ్ళినా వ్యర్థమైన మాటలు నోటి నుండి వెలువడినా లేక శరీరము ద్వారా వ్యర్థ కార్యము జరిగినా వారిని సంపూర్ణ నమ్మకస్తులను అనరు సో కేవలం సంకల్పాలనే కాదు బాబా అంటున్నారు ఈ తనువు ద్వారా కూడా మనం ఏ విధమైనటువంటి వేస్ట్ పనులు చేయకూడదు అంటున్నారు బాబా నోటి నుండి కూడా ఏ విధమైన వ్యర్థ మాటలు రాకూడదు అలాగే సంకల్పము లేక సమయం కూడా వ్యర్థంగా వెళ్ళినా ఇవన్నీ కలిపే వ్యర్థం అనే పెద్ద బరువు మన నెత్తి మీద ఉంటుంది అనమాట ఒక్కోసారి అనుకుంటాం మేము అసలు ఎప్పుడు ఏమి వ్యర్థం మాట్లాడమండి అంటాం కానీ కర్మలేమన్నా వ్యర్థంగా చేస్తున్నామా లేదంటే సంకల్పాలు ఏమన్నా వ్యర్థంగా చేస్తున్నామా లేక శరీరాన్ని వ్యర్థంగా వాడుతున్నామా ఇవన్నీ కూడా మనం వ్యర్థం కింద లెక్క పెట్టుకోవాలి అనవసరంగా ఒకరి ఇంటికి వెళ్ళడం అనవసరంగా ఒకరితో మాట్లాడడం వాళ్ళ క్షేమ సమాచారాలే అంటారు కానీ క్షేమ సమాచారాలు ఎంతసేపు కనుక్కుంటాం ఊరికే చాటింగ్ చేయడం ఊరికే అనవసరంగా వాళ్ళ వాళ్ళ వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అయిపోవడం లేదంటే అనవసరంగా ఊరికే మాట్లాడడం ఒక్కోసారి బాబా జ్ఞానం ఇచ్చేది కూడా వేస్ట్ వేస్ట్ గా చేస్తూ ఉంటాం బాబా జ్ఞానం మనం చెప్పాలి కరెక్టే కానీ సమయం సందర్భం ఉండాలి అండ్ అది కూడా అతిగా వాచల్లోకి వచ్చేయకూడదు అందుకే బాబా ఎప్పుడు విస్తారాన్ని సారల్లో చెప్పండి బచ్చే అంటారు కొంతమందికి వినే ఇంట్రెస్ట్ ఉండదు అయినా సరే మనం అలా చెప్పేస్తూ ఉంటాం వారికి అది మన సమయము వ్యర్థమే వారి సమయము వ్యర్థమే సో కాబట్టి అంటున్నారు బాబా ఏమేం వ్యర్థం చెక్ చేసుకోమంటున్నారు బాబా సంకల్పము సమయం వ్యర్థం లేదా శరీరం ద్వారా వ్యర్థకార్యము జరిగిన వారిని సంపూర్ణ నమ్మకస్తులని అనరు ఒక సెకండు ఒక పైసానే కదా వ్యర్థమైంది అదేమంత పెద్ద అని అనుకోరాదు సంపూర్ణ నమ్మకస్తులుగా సర్వము సఫలం చేసేవారు ఏమనుకోరంట ఏముంది ఒక సెకండే కదా ఏమైంది ఒక పది రూపాయలే కదా అనుకుంటారండి అలా కూడా అనుకోకూడదు అంటున్నారు బాబా బ్రహ్మ బాబా మా అమ్మ ఈ విషయంలో పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ సో మనం ఏది ఖర్చు పెడుతున్నా ఖర్చు అంటే కేవలం డబ్బే ఖర్చు కాదు కదా సమయం కూడా ఖర్చే సంకల్పాలు కూడా ఖర్చే తనువు యొక్క ఎనర్జీ కూడా ఖర్చే ఇవన్నీ ఖర్చే సో వీటిల్లో ఏదైనా సరే మనం కొంచెం అన్నా సరే వ్యర్థం చేస్తుంటే బాబా అంటున్నారు అవన్నీ సంపూర్ణ నమ్మకస్తులు అని అనరు సో మనం ఏమేమి వ్యర్థం చేస్తున్నామో చెక్ చేసుకుని దానికి మనం చెక్ పెట్టుకోవాలి ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది ఎక్కడో ఒకక్కడ వ్యర్థం యొక్క లావు అంటే వ్యర్థం యొక్క ఫ్యాట్ కొవ్వు అక్యూములేట్ అవుతుంది శరీరంలో కూడా కొవ్వు అనేది అక్యూములేట్ అవుతుంది కదా సో కొవ్వు అక్యూములేట్ అవ్వకుండా డైట్ ఫుడ్ తీసుకుంటాము బరువుని తగ్గించుకోవడానికి సో అలాగే వ్యర్థం అనేది నేను ఎక్కడ అక్యుములేట్ చేస్తున్నాను ఎక్కడ దాచిపెట్టుకుంటున్నాను అనేది మనం చెక్ చేసుకోవాలి స్లోగన్ శ్రీమతాన్ని యథార్థంగా అర్థం చేసుకుని దాని అనుసారమే అడుగడుగునా నడవడంలోనే సఫలత ఇమిడి ఉంది శ్రీమతమే మనకి సఫలతకు ఆధారము సాధన సో ఎప్పుడైతే మనం శ్రీమతం అనుసారంగా నడుస్తామో అప్పుడు ఆటోమేటిక్గా ఈ నాలుగు వేస్ట్ కావు ఎందుకు మనం ఎలా ఆలోచించాలి ఎలా మాట్లాడాలి సంబంధ సంపర్కాల్లో ఎలా ఉండాలి కర్మలు ఎలా చేయాలి ప్రతిదానికి మనకి శ్రీమతం ఉంది సో శ్రీమతం అనుసారంగా ఉంటే ఇంక వ్యర్థమో జరగదు సఫలత కూడా ఇమిడి ఉంటుంది ఇది ఇవాళ ప్యారే ప్యారే మీఠే మీఠే బాబా మనకి ఇచ్చినటువంటి వరదానము శ్లోగన్ ఓం శాంతి